హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో న్యూ రేషన్ కార్డుల కోసం లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. తెలంగాణలో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంలో కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం మీ సేవా పోర్టల్ ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని ఆలోచిస్తున్నట్లు, అదేవిధంగా దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డులను ఫిబ్రవరి చివరిలోపు దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ముందు జరగబోయే కేబినెట్లో దీనికి సంబంధించి పూర్తి ప్రకటన అనేది విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలాగా ఉండగా తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల నిర్మూలన కోసం గత కొన్ని నెలల కింద తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడానికి గడువును విధించింది. అయితే ఈ గడువు తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ గడువు జనవరి 31, 2024 వరకు పొడిగిస్తూ పౌర సరఫరాల కమిషన్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారిన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకుని వారు ఉంటే వెంటనే మీ దగ్గరలోని రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి రేషన్ కార్డుతో పాటు ఆధార్ నెంబర్ తో వేలిముద్రలు సమర్పించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేస్తారో వారి కోసం ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ విషయం ఆశాజనకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.